మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి కోన రవికుమార్ గారి దగ్గరికి వద్దాం, ఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రవికుమార్ గారు. ఇక్కడ మేము సర్వేలో మీరు గెలుస్తారని చెప్పామని కాదు, మేము ప్రామాణికతగా కొన్ని అంశాలను బేస్ చేసుకుని మా వాళ్ళు చేసిన సర్వేలో టీడీపీ కూటమి గెలుస్తుందని వచ్చింది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దూకుడు ప్రభాకర్ గారు, రవికుమార్ గారు, వసాని దిలీప్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. సార్, ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్కసారి స్క్రీన్ మీద దూపుడి గారు ఇందాక మీరు అడిగింది, మీరు డిమాండ్ చేసింది ఆరామస్థాన్ సర్వే కూడా మీరు స్క్రీన్ మీద వేయాలి అన్నారు, అది ప్రొజెక్ట్ చేస్తున్నాం, మీరు ఒకసారి చూడండి. బిగ్ టీవీది ఆపి మరీ మీరు అడిగిన ఆరామస్థాన్ సర్వే, ఏదైతే వైసీపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతుందని చెప్పిన ఆరామస్థాన్ సర్వే కూడా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. ఒకసారి రవికుమార్ గారు అండ్ దూపుడి గారు ఒకసారి చూడండి. రవికుమార్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆరామస్వామి గారు చెప్పేటటువంటి అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరామస్వామి గారు. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు నుంచి ఆయన కూడా ఇచ్చినటువంటిది రిపోర్ట్ ఇప్పుడు మీరు డిస్ప్లే చేసింది మేము చూస్తా ఉన్నాం. 94 నుంచి 104 అని ఇచ్చారు. అంటే ఇసలు నేరో అని చెప్పేసి ఆయన ఆయన సర్వేల కన్నా ఇంకా మిగిలినటువంటి సర్వేల మీది కావచ్చు, టీవీ కావచ్చు, పీపుల్ పల్స్ కావచ్చు, వైజ్ కావచ్చు, కేకే సర్వే కావచ్చు, వాటెవర్ ఇట్ ఇస్ దేర్ ఆర్ సో మెనీ అదర్స్, అందరూ కూడా కూటమికి 130 ఏమో ఇచ్చారు, 120 ఏమో ఇచ్చారు, 110 ఏమో ఇచ్చారు. ఎక్కడ కూడా నేరోలో ఎక్కడ కూడా లేరు. అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు దూపుడు ప్రభాకర్ గారు ఆయన కాస్త మాట్లాడేదంటే కాస్త ఆత్మహత్యలు చేసుకుని ప్రార్థిస్తున్నారేమో నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే సంక్షేమం చేశామని అంటున్నారు, దానికి మీరు కూడా బిగ్ టీవీ వాళ్ళు కూడా అడ్రస్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, అందులో సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎంత ఎంత శాతం? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, తీసుకొచ్చిన అప్పులు ఎంత, వాటి సంక్షేమానికి ఎంత కంపారిజన్ చేస్తే ఆ రోజు 18.2% సంక్షేమానికి ఖర్చు పెడితే 14.3% ఈ రోజు ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షేమం ఎక్కడ చూస్తారు? సంక్షేమం పేరు చెప్పి సంక్షేమాన్ని నేర్చేస్తాం. తెలుగుదేశం ఇందాక మీరు మాట్లాడారు దిలీప్ రెడ్డి గారు, తెలుగుదేశం మొదటి 3 సంవత్సరాలు పప్పు వెళ్ళల్లా పంచుతున్నారు, ఈ సంక్షేమం కాదు, ఇలా కాదు. నేను ఎప్పుడు అట్లా అనలేదండి, రవికుమార్ గారు చెప్పాల్సిందే. మేము ఆ రోజు మాట్లాడింది సంపదను పెంచి, సంపదను సృష్టించి, సంపదను ప్రజలకు పంచాలి, ఇది మన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సంపదనంతా కూడా పనులు దోసుకొచ్చారు, అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపుల్లోకి నెట్టారు. 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అప్పులు తెస్తే తప్ప రోజువారి కోట గడవని పరిస్థితులు తీసుకొచ్చారు, ఈ రాష్ట్రాన్ని నెడుతున్నారు అనేటటువంటిది మేము. అంతేగాని మేము ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం, ఇది మన తెలుగుదేశం పార్టీ విధానం. అసలు సంక్షేమానికి మరో లోపం అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి గడిచిన 2014 యూపీ ప్రభాకర్ రావు గారు మా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రాష్ట్రంలో ఆయన 2-3 సంవత్సరాలు ఆయన వ్యవహరించారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి ఆ రోజు సప్లై నిధులు కావచ్చు, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక రకాల పథకాలు కావచ్చు. మరి ఆయన చేతిలో లేదు కానీ ఎంతో మంది దళితులకి, ఎంతో మంది దళితులకి కారు వాహనస్థే చేశారు, భూములు వాహనాలుగా తీర్చిదిద్దారు, అనేక రకాల సంక్షేమాలు చేశారు. ఈరోజు కంపారిజన్ చేయమని నేను మిగిలినవన్నీ ఓన్లీ ఎస్సీ సంక్షేమం. ఆ ఎస్సీ సంక్షేమానికి సంబంధించి, దళితులకు సంక్షేమానికి సంబంధించి సప్లై నిధులు ఆ రోజు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఈ రోజు ఎంత నిధులు ఖర్చు చెప్తారు. అయితే ఇక్కడ ఏంటి అంటే సంక్షేమ ప్రజలు ఈ రోజు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ దళితులు కావచ్చు,
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో కూడా పెట్టారు. మీరు ఇలా అన్నారు సింపతి ఏమైనా ఉందా తెలుగుదేశానికి, మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి 2019లో జగన్మోహన్ రెడ్డి సింపతి మేతకు తెలిసారు. మేము తెలుగుదేశం పార్టీ పాజిటివ్ తో ఓడి మాత్రం నెగిటివ్ లేదే, అందుకనే మేము 40% పొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సింపతితో గెలిచారు. ఈ ఆ రోజు మేము 2014కి 2019కి జనసేన, భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తాం, ఇది ఒక డ్రాబ్యాక్. ఈరోజు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిలోనే ఎంటుంటారు. సింపతి ఈరోజు ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సింపతి అనేది ఏ ఒక్క వ్యక్తికైనా ఏ ఎన్నికలోనైనా పనిచేస్తే ఒకసారి అంతేగాని ఎవ్రీ టైం సింపతి అనేటువంటిది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆడినటువంటి డ్రామాలు కావచ్చు, కోడికట్టు డ్రామాలు కావచ్చు, మా సొంత బాబాయిని చరిత్రం చేసిన వాళ్ళు కంటారు అని చెప్పి సాక్షి పేపర్లో రాయించింది కావచ్చు, నారాసర రక్ష చరిత్ర రాయించింది కావచ్చు, ప్రజలు కొంత నమ్మించి గెలిచారు. ఈరోజు అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా తేటతలం అయిపోయి ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అబద్ధ ప్రచారాలు అసత్యాలు అనేది ప్రజలు, ఇకపోతే ఏ వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు? ఉద్యోగ వర్గాలు వ్యతిరేకంగా ఉంటే, యువకులు యువతరం అంతా వ్యతిరేకంగా ఉంటే, అలానే ఒక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలంతా వ్యతిరేకంగా ఉంటే, పెట్టుబడిదారు వ్యవస్థను నాశనం చేస్తే, ఆఖరికి సినిమా రంగం, సినిమా రంగం ద్వారా ఏ రాష్ట్రానికైనా ఆదాయం వస్తుంది. దానివల్ల మనకేమి సినిమా రంగం వల్ల ఏం సినిమా రంగానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పెట్టుబడులు పెట్టం ఆదాయం తీసుకొస్తుంది. అటువంటి సినిమా రంగాలు కూడా మించి పెట్టుకుంటాం అని అవమానించి వాళ్ళని ఇలా ఆ సినిమా రంగాన్ని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఇందాక వారు చెప్తారు దినేష్ రెడ్డి గారు నేను సంక్షేమం ఇచ్చారు కదా, అవును ఇచ్చారండి, అరవై చేతుల నుంచి పొడి చేతులు రాస్తున్నారు ఇలా చెప్పాలి. దేశంలో ఇలాంటి జగన్మోహన్ ఇందాక చూపు ప్రభాకర్ గారు చెప్పారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమాన్ని చూశారు. అలాగే అట్ ది సేమ్ టైం దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేనంత దోపిడీ కూడా జరిగింది, ధరలు కూడా విపరీతంగా పెరిగింది, అలానే ట్యాక్స్ కూడా విపరీతంగా పెరిగింది. 100 times, 200 times, 300 times, 500 times, 1000 times. మైత్రులను కానీ ఎంత నాశనం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం? 600 times వేశారండి టాక్సేషన్, 600 times. ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారండి? అలాగే ఈరోజు పక్కన పెట్రోల్ డీజిల్ ధర పక్కన రాష్ట్రంలో ఎంత, మంగళవారం ఎంతండి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం శాసనసభలో మాట్లాడారు, ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు దూపుడు ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరేమో ఏదో కట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ధరలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఈరోజు ఎంత ఉన్నాయండి? ఈరోజు అన్నారు మేము ఓన్లీ ల్యాండ్